ఉగాదిని తెలుగు సంవత్సరాది అని అంటారు. తెలుగు వారి మొదటి పండుగ ఉగాది. ఉ అంటే నక్షత్రం, గా అంటే గమనం. నక్షత్ర గమనాన్ని లెక్కించడం ప్రారంభించే రోజును ఉగాదిగా జరుపుకుంటాం. ఉగాది అనే పదం యుగాది అనే పదం నుంచి వచ్చింది, అనగా సంవత్సరంలో మొదటి రోజు చైత్రశుద్ధ పాడ్యమి రోజున జరుపుకోబడుతుంది. నూతన ఉత్సాహాలకు నంది మన తెలుగువారి ఉగాది. చైత్రశుద్ధ పాడ్యమి నాడి బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇంకొక కథనం ప్రకారం సోమకారుడు బ్రహ్మ దగ్గర నుంచి వేదాలను దొంగిలించాడు. అప్పుడు విష్ణుమూర్తి మత్స్యావతారంలో వెళ్ళి సోమకర్ణుడితో వాదించి వేదాలను తీసుకొని వచ్చి బ్రహ్మదేవుడికి అప్పగించాడంట. ఆ రోజునే ఉగాదిగా జరుపుకుంటామని పురాణాలు చెబుతున్నాయి. ఉగాది రోజు నుంచి తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. కాబట్టి తెలుగు వారి మొదటి పండుగగా ఇల్లు వాకిలి శుభ్రపరచుకోవటం, తలస్నానాలు, కొత్త బట్టలు ధరించడం జరుగుతుంది. ఈ రోజున కొత్త పనులను కూడా ప్రారంభిస్తారు. ఉగాది ప్రత్యేకతలు. ఉగాది ప్రత్యేకతలో మొదటిది ఉగాది పచ్చడి. వసంత ఋతువు ఆగమనం ప్రారంభమయ్యే రోజు ఈ రోజున షడ్రుచులు కలిపిన పచ్చడి తయారు చేసి తింటారు. షడ్రుచులు గల పచ్చడిని బెల్లం, చింతపండు, ఉప్పు, కారం, వేప పువ్వు, మామిడికాయలు తగిన మోతాదులో మన రుచికి తగినట్లుగా కలిపి తయారు చేస్తారు. రెండవది పంచాంగ శ్రవణం. తెలుగువారి ఉగాది నాడు పంచాంగ శ్రవణం జరుపుట ఆచారంగా వస్తుంది. పంచాంగ శ్రవణంలో ఆ సంవత్సరంలో మన స్థితిగతులు ముందే తెలుసుకోవచ్చు మరియు ఆ సంవత్సరంలో మనం తీసుకునే నిర్ణయాలను జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. పంచాంగ శ్రవణంలో తిథి, వారం, నక్షత్రం, యోగం, కారణం అనే 5 అంశాలుగా ప్రస్తావిస్తారు. మూడవది కవి సమ్మేళనం. సాయంకాలం కవులు ఒక చోట చేరి కవి సమ్మేళనం నిర్వహిస్తారు. ఇందులో కవితలు, పద్యాలు పాడుకోవడం జరుగుతుంది. మన దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈ పండుగని వివిధ పేర్లతో పిలుస్తారు. ఆంధ్ర మరియు కర్ణాటకలో ఉగాది అని, మహారాష్ట్రలో గుడిపాడ్వా అని, తమిళనాడులో పుత్తాండు అని, మలయాళీలు విషు అని, పంజాబీలు వైశాఖి, బెంగాలీలు పోయిలా బైశాఖ్ అని, అస్సామీలు బిహు అని, కేరళలో కొల్లవర్షం అనే పేర్లతో పిలుస్తారు. చూశారు కదండి, ఇది మన తెలుగువారి ఉగాది పండుగ ప్రత్యేకత. మన తెలుగు ప్రేక్షకులందరికీ శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.